మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సర్వే సంస్థ నుంచి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాగేశ్వరరావు గారు. పోస్ట్ ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తూ ఉన్నాం చాలా రకాలుగా. ఇప్పుడు వీళ్ళు కూడా పోస్ట్ ఎగ్జిట్ పోలే చేశారు. ఒకసారి వాళ్ళ సర్వేకి అంటే ఎటువైపు ప్రజలు మొగ్గు చూపారు, వాళ్ళ సర్వే ఏం చెబుతోంది, ఇప్పుడు అది కూడా చూసేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. యా, మీరు సర్వే చేసేటప్పుడు అంటే ఏ పారామీటర్స్ని మీరు తీసుకుంటారు అసలు? అన్ని ఏజ్ గ్రూప్స్ తీసుకున్నాం. తర్వాత మేము రెండు సెక్టార్లో తీసుకున్నాం. జనరల్గా ఏంటంటే జగన్ గారు ఏం చెప్తున్నారంటే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపించబోతున్నాయని చెప్తున్నారు. మేము ఏం చేసామంటే సంక్షేమ పథకాలను ఒక పార్ట్ తీసుకున్నాము, తర్వాత సంక్షేమ పథకాలు తీసుకుని వాళ్ళ తీసుకొని రెండు విధాల సర్వే ఎనాలసిస్ చేసి దాన్ని మళ్ళీ క్లబ్ చేశాం. ఎందుకంటే రేపు మామూలుగా ర్యాండమ్ చేసినప్పుడు ఆ ర్యాండమ్లో సంక్షేమ పథకాలు తీసుకొని వాళ్ళు వచ్చారనుకోండి, రిపోర్ట్ వేరే రకంగా వచ్చేస్తుంది. జగన్ గారు ఏం చేస్తారు, వాళ్ళ వైసీపీ వాళ్ళు మాక్సిమం ఫోకస్ ఏం చేస్తున్నారో మా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి మేము సమయం ఎక్కువ దొరికింది, మాకు 14 నుంచి నిన్నటి వరకు కంప్లీట్ వర్క్ చేశాం కాబట్టి సమయం ఎక్కువ దొరికింది కాబట్టి మేము బాగా డెప్త్కి వెళ్ళేసి 486,316 శాంపిల్ చేశాం. ఓకే, టోటల్ శాంపిల్ చేశాం. సో మీరు చెప్పే దాంట్లో కూటమికి 48.50% ఉంటే వైసీపీకి వచ్చేసరికి 46.16% కనపడుతుంది. ఓకే, ఓట్ షేరింగ్ సీట్లు ఎన్ని చూపిస్తున్నారండి? టీడీపీ కూటమికి వచ్చి 104 నుంచి 110 ఇస్తున్నారు, వైసీపీకి వచ్చేసి 65 నుంచి 71 ఇచ్చారు. అదర్స్ జీరో. ఓకే, టఫ్ ఫైట్ ఉన్నాయి, టఫ్ ఫైట్ ఉన్న దీంట్లో కలిపేశారా? దీంట్లో కలిపేశాం, ఎందుకంటే గ్యాప్ ఇచ్చాం కదా. అప్పుడు మళ్ళీ గ్యాప్ ఇచ్చాక కూడా టఫ్ ఫైట్ అని చెప్తే దానికి అర్థం ఉండదు. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, నేను గ్రౌండ్ నుంచి వచ్చాం. ఫస్ట్ లో డోర్ టు డోర్ సర్వే చేశాను, వెళ్ళి కార్పొరేట్ సర్వేలు అన్ని రకాల ఉత్పత్తులను సర్వే చేశాను, ఎలక్షన్ సర్వే కాకుండా. అంటే అది మాకు చాలా ఎక్స్పీరియన్స్. జాగ్రత్తగా ఎనాలసిస్ చేస్తాను, నేను ఇక్కడ ఫెయిల్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఇవి ఎంపీ సీట్స్ కూటమి 15 నుంచి 18 చూపెడుతున్నారు. వైసీపీ 7 నుంచి 10 అదర్స్ అదర్స్ ఎవరు లేవు అంటే ఇక్కడ ప్రభావితం చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ నుంచి షర్మిల గారు ఉన్నారు కానీ ఇక్కడ లేవు, మా దాంట్లో లేరు, మా దాంట్లో రాలేదు. తర్వాత ఇది కాన్షియన్సీ వైజ్ అనుకుంటుంది. అమలాపురం మొత్తం కూటమే చూపించారు, అనకాపల్లి కంప్లీట్ కూటమే, అనంతపూర్ వచ్చేసి 2 వైసీపీ చూపించారు, మిగతా అన్ని కూటమి. అరకు వచ్చేసి ఇక్కడ 3 వైసీపీ చూపిస్తున్నారు, 4 కూటమి చూపిస్తున్నారు. బాపట్ల వచ్చేసి 2 వైసీపీ, మిగతా 4 కూటమి చూపించారు, 5 చూపించారు 2 వైసీపీ. చిత్తూరు వచ్చేసరికి 2 వైసీపీ, మిగతా మొత్తం కూడా కూటమి. టైట్ ఉంది మేడం ఈ కూటమికి. ఎక్కడ ఇది? పలమనేరు. పలమనేరు. ఓకే, ఏలూరులో టైట్ ఉంది, కూటమి ప్లస్ అవకాశం ఉంది. ఇక్కడ మనం గ్యాప్ ఇచ్చా కదా, 5 గ్యాప్ ఇచ్చా కదా. ఏలూరు వచ్చేసరికి నూజివీడు ఒకటి, వైసీపీకి టఫెస్ట్ అంతేనా? టఫ్ ఉంది, బాగా టఫ్. మిగతా వైసీపీ చింతలపూడి 1-2 మీరు వైసీపీ చూపించారు, మిగతా అన్ని కూడా కూటమే. తర్వాత గుంటూరు, గుంటూరులో వచ్చేసరికి 2, పొన్నూరు 1, గుంటూరు వెస్ట్ 1 వైసీపీ చూపిస్తున్నారు. పొన్నూరు కూడా టఫెస్ట్. పొన్నూరు వచ్చేసి ఏంటంటే ఈ మధ్యలో అక్కడ ధూళిపాల నరేంద్ర గారు కొంచెం హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు, బాగా ప్రచారం జరిగింది. దాని మంచి బలమైన నాయకుడు, ఆ పరిస్థితుల్లో అదొకటి కొంచెం తిరగలేకపోయాడు అని టాక్ అది, అక్కడ మైనస్ అయింది. ఓకే, హిందూపూర్లో వచ్చేసి 1, 2, 3, 4, 5 వైసీపీ, 2 కూటమి. ఓకే, కడప వచ్చేసరికి 1 కూటమి, మిగతా మొత్తం కూడా వైసీపీ చూపించారు. కాకినాడ కంప్లీట్ కూటమినే, రైట్. కర్నూలు వచ్చేసరికి 2 వైసీపీ చూపించి మిగతా అన్ని కూడా కూటమికి చూపించారు. మచిలీపట్నం మొత్తం కూటమినే. ఓకే, నంద్యాల వచ్చేసరికి 1 కూటమికి చూపిస్తున్నారు, మిగతా అన్ని వైసీపీ చూపించారు. తర్వాత నరసరావుపేట వచ్చేసరికి 1 దగ్గర వైసీపీ టఫెస్ట్ ఉందండి, లీడ్ ఉంది, కాకపోతే కూటమికి అవకాశం లేకుండా. పెదకూరపాడు. ఓకే, చిలకలూరిపేట 1 కూటమి చూపిస్తున్నారు, మిగతా అన్ని వైసీపీ. నరసాపురం మొత్తం కూటమి. నెల్లూరు 2 టఫ్ అంతే కదా, ఒకటేమో కూటమి టఫ్ ఉంది, కూటమికి అవకాశం ఉంది, ఇది చెప్పలేని పరిస్థితి. మిగతా అన్ని కూడా వైసీపీ. ఒంగోలు వచ్చేసరికి 2 కూటమి, 1 టఫ్, మిగతా అన్ని వైసీపీ. రాజమండ్రి 2 కూటమి, మిగతా అన్ని వైసీపీ. రాజమండ్రి రూరల్ సిటీ, రూరల్ వైసీపీ చూపించారు. ఓకే, రాజమండ్రి సిటీ కూటమి. ఓకే, రాజానగరం కూడా కూటమి. రాజంపేట వచ్చేసరికి 3 చూపిస్తున్నారు వైసీపీకి, మిగతా అన్ని కూటమి. శ్రీకాకుళం 1 కూటమి, మిగతా మొత్తం వైసీపీ. తిరుపతి 2 కూటమి, మిగతా అన్ని వైసీపీ.
ఒకటి టఫెస్ట్ విజయవాడ, మొత్తం కంప్లీట్గా కూటమి. విశాఖపట్నం మూడు కూటమి చూపిస్తున్నారు, ఒకటి టఫెస్ట్, మిగతా మూడు వైసీపీ. విజయనగరం ఒక్కటే వైసీపీ, చీపురుపల్లి, మిగతా అన్ని కూడా కూటమి చూపిస్తున్నారు. అంటే చీపురుపల్లి కూడా జస్ట్ 1.6% డిఫరెన్స్లో ఉంది కళా వెంకట్రావుకును మన బొత్స సత్యనారాయణలో. ఎవరెవరు ప్రముఖులు ఓడిపోబోతున్నారు, ఇందాక మీరు చెప్తూ ఉన్నారు, కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓడిపోతున్నారు, రాజానగరం జక్కంపూడి రాజా, ఆచంట, చిరుకువాడ శ్రీ రంగనాథరాజు, ఏలూరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, ఓకే గోపాలపురం తానేటి వనిత, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి, అంటే ఆ పేరు నాని గారి అబ్బాయి కదా, అవును వాళ్ళ అబ్బాయి, అంటే ప్రముఖ అబ్బాయి. పెనమలూరు జోగి రమేష్, విజయవాడ సెంట్రల్ వల్లంపల్లి శ్రీనివాస్, వెల్లంపల్లి, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, జగ్గైపేట సామినేని ఉదయభాను, పెదకూరపాడు నంబూరి శంకర్, నంబూరి శంకర్రావు, శంకర్రావు, తాటికొండ మేకతోటి సుచరిత, ఎక్స్ హోమ్ మినిస్టర్, సంతనూతలపాడు మెరుగు నాగార్జున, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొవ్వూరు నల్లపురెడ్డి శ్రీను, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి. సో ఇక్కడ వీళ్ళు గెలవబోతున్నారు, ఓడిపోతున్నారు టీడీపీ వాళ్ళు, వీళ్ళు యువత పక్కన మనం చూపిస్తున్న టీడీపీ వాళ్ళు గెలవబోతున్నారు ఆ ప్లేస్ లో. ఓకే, ద్వారంపూడి గారి ప్లేస్ లో వనమాడి, ఓకే ఆనందరావు, బాలకృష్ణ, పితాని సత్యనారాయణ, బడేటి రాధాకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ రాజగోపాల్, భాష్యం ప్రవీణ్, తెనాలి శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్, దామచర్ల జనార్దన్ రావు, మేమిరెడ్డి, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి. ఓకే, ఇదేంటండి అక్కడ క్యాండిడేట్స్ నేమ్స్? అవన్నీ ఇది కాంగ్రెస్ నుంచి నించున్న వాళ్ళు. సో చాలా మంది ప్రముఖులు ఇందులో. రోజా గారి పేరు కనిపించలేనా? రోజా టఫ్ లో ఉంది, బయటపడుతుంది. రోజా గారు టఫ్ ఐటమ్, టఫ్ ఐటమ్ బయటపడుతుంది. మరి మీకు ఎక్కడ కూడా ఎవరు అసలు కాంగ్రెస్ ఊసే ఎత్తట్లేదు శర్మిల గారిది? యాక్చువల్గా కాంగ్రెస్ శర్మిల గారు కాస్త ముందు వచ్చేసింటే బాగుండేది, లేట్ వచ్చారు, లేట్ వచ్చారు. తనకు అంటే బాగా ట్రై చేశారు కానీ తన వాయిస్కి కాస్త ముందు ఒక ఆరు నెలల ముందు జస్ట్ ముందు వచ్చి ఉంటే కొంచెం దాని ఎఫెక్ట్ ఉండేది అది. కాకపోతే రేపు భవిష్యత్తులో ఉపయోగపడతానికి, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ కొద్ది టైంలో ఏం చేయలేకపోయాను. ఓకే, కొన్ని చోట్ల అయితే మెజారిటీ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ముఖ్యంగా పిఠాపురం లాంటి చోట్ల. సో ఎంత మీకు మెజారిటీ కనిపిస్తా ఉంది? పిఠాపురం వచ్చేసి 7% మెజారిటీ పవన్ కళ్యాణ్ గారు. రైట్ అండి, చూద్దాం మీ సర్వే, మీ ప్రిడిక్షన్స్ ఎంతవరకు రియల్ ఫిగర్స్ ని టచ్ చేస్తాయి అనేది. సక్సెస్ చేసుకోండి, ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత దగ్గరికి వస్తుంది. తప్పకుండా, థాంక్యూ అండి, థాంక్యూ మేడం సో మచ్. చాలా కాలం చూస్తున్నా మీ దగ్గర కావాలి. ఓకే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.